ఇక ప్రకృతి సోయగాలు జలపాతాల సవ్వళ్ళతో అందాల ఆదిలాబాద్ పరవశించిపోతోంది. సహజ వనరులు ప్రకృతి పుట్టినిల్లుగా ఉన్న పచ్చని అడవులతో శోభను రెట్టింపు చేస్తోంది. అపారమైన ఖనిజాలు చుట్టూ సహ్యాది పర్వతాలు స్వచ్ఛమైన గాలి తెమ్మరలతో రారమ్మంటూ పిలుస్తోంది. జల సిరిలు కళ్ళను కట్టిపడేస్తుంటే ఆహ్లాదకర వాతావరణం మనసు ప్రశాంతతను కోరుకుంటోంది. జలపాతాల జిల్లాగా తెలంగాణ కాశ్మీరుగా కొండల మాటున దాగిన అందాలతో ఆదిలాబాద్ ఫిదా చేస్తోంది. పచ్చని పల్లెల్లో వెచ్చని సూర్యకిరణాల మాటున అప్పుడే విరబూసిన పువ్వుల నవ్వులు కనువిందు చేస్తున్నాయి. జలసిరులతో జలపాతాలు కనులవిందు చేస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి కొండ ప్రాంతాల నుండి జాలువారుతూ అద్భుత దృశ్యాలను మన ముందుంచుతున్నాయి. కుంటాల పొచ్చర గుండాల సప్తగుండాల ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో జలపాతాలు రారమ్మంటూ పిలుస్తున్నాయి. పర్యాటక శోభకు కేరాపడ్రస్గా మారుతున్న ఆదిలాబాద్ జలపాతాలపై TV9 ప్రత్యేక కథనం. కరోనా సమయం కావడంతో కుంటాల్లో విహారయాత్రకు పర్యాటకుల్ని అనుమతించడం లేదు. దీంతో పర్యాటకులు లేక బోసిపోతున్న తన సహజ సిద్ధ అందాల్ని రెట్టింపు చేసుకుని కుంటాల ఊరిస్తోంది. తిరియాని అటవీ ప్రాంతంలో ఉన్న గుండాలకు వెళ్లాలంటే కాలినడక తప్ప వాహనాలకు అవకాశం లేదు. దీంతో అత్యంత ప్రమాదకరమైన కవ్వాల్ టైగర్ జోన్లోకి అగచాట్లు పడుతూ వెళ్లడం ఎందుకని ఇక్కడికి తక్కువగా వస్తూ ఉంటారు. పొచ్చేర కుంటాల గాయత్రి చిన్నయ్య గుట్టలు కనకదుర్గ జలపాతాల రమణీయతలు నయాగారాను మించి సుందర దృశ్యాల్ని ఆవిష్కృతం చేస్తూ ఉన్నాయి. బోధ్ నియోజకవర్గంలోని నేరడికొండ మండలం కుంటాల జలపాతం తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా చెప్తూ ఉంటారు. దానికి సమీపంలోనే పొచ్చేర జలపాతం కూడా ఉంటుంది. అడవిలో 12 కిలోమీటర్ల దూరం వెళితే కానీ ఇక్కడికి చేరుకోం. 45 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు పడే సమయంలో వినిపించే ఆ ప్రవాహపు వయ్యారాలు చూసి తరించాల్సిందే. తొలకరి జల్లుతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో జలపాతాలు కనులవిందు చేస్తూ రారమ్మంటూ పిలుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఇదిగో ఇలా గుండాల రూపంలో జలపాతాలు మన ముందు అద్భుత దృశ్యాలను కనులవిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండల మించి జాలువరుతున్న నీళ్లు జలపాతాలుగా మన ముందు కనిపిస్తున్నాయి. రారమ్మంటూ పిలుస్తున్న ఈ అద్భుత దృశ్యాలు కనులవిందు చేస్తున్న దృశ్యాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి. బాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో కొండ ప్రాంతాల నుండి ప్రవహిస్తూ అద్భుత దృశ్యాలను మనకు చూపిస్తున్నాయి. నయాగారా జలపాతానికి ఏమాత్రం తీసిపోని జలపాతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎన్నో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ అద్భుత దృశ్యాలు గుండాల జలపాతం వద్దవి. ఇక్కడికి రావాలంటే తిరియాని మండల ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోని తిరియాని అడవి గుండా 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. మరో మార్గం గుండా మంచిర్యాల జిల్లాలోని దండపల్లి ప్రాంతం నుండి 20 కిలోమీటర్లు కాలినడకన 10 కిలోమీటర్లు ప్రయాణించి మరో 10 కిలోమీటర్లు ఇక్కడ వరకు వాహనంతో వస్తే ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంటుంది. గుండాల అత్యంత ఎత్తైన జలపాతం, అద్భుత దృశ్యాలను కళ్ళ ముందుంచే జలపాతం, వాగులు వంకలు పొంగిపొరడంతో ఎత్తైన గుట్ట ప్రాంతం నుండి జాలువారుతున్న ఆ జలసిరులు జలసవ్వడులు గుండాల జలపాతంలో అద్భుత దృశ్యాలను మన ముందుంచుతున్నాయి. అందాల రమణీయతకు ఏమాత్రం తీసిపోని ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా. ఈ ఆదిలాబాద్ జిల్లాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతం ఎంతో శోభాయమానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మల్లేష్తో నరేష్, TV9, ఉమ్మడి ఆదిలాబాద్. అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళితే కానీ ఈ అందమైన దృశ్యాలను చూడటం సాధ్యపడదు. ద్విచక్ర వాహనంపై కూడా కొంతవరకు వెళ్ళినా 10 కిలోమీటర్ల వరకు కాలినడక చేరకుంటే కానీ గుండాల వంటి జలపాతాల దగ్గరకు పోలేం. ఇక చింతమాదరకు వెళ్లాలన్నా కొమరం భీం జిల్లా నుంచి బలంపూర్ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు దట్టమైన అడవిలో పెద్ద పెద్ద రాళ్లు దాటుకుంటూ కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఇలా చాలా జలపాతాలు కష్టమైనా ఇష్టంగా వచ్చేలా పర్యాటకుల్ని కట్టిపడేస్తున్నాయి. జిల్లాల విభజనతో ఒక్కో జిల్లాలో ఒక్కో జలపాతం చేరింది. మంచిర్యాల్లో పెద్దయ్య జలపాతం, కొమరం భీం జిల్లాలోకి బాబేఝరి, కనకదుర్గ ఆసిఫాబాద్లోకి గుండాల, ఇలా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఉన్న విశిష్టతను తెలియజేసేలా జలసిరుల్ని కురిపిస్తున్నాయి జలపాతాలు. చూశారుగా అడవి తల్లి అందాలు ఎంత రమణీయంగా ఉన్నాయో. కోయిల కూతలు, పక్షుల కిలకిల రావాలు, సెలయేళ్ళు, పచ్చని అడవి తల్లి గుండెల్లో
నిద్రవుతున్నాయి. జలజల జాలువరే జలపాతాలు అడవి తల్లికి మరింత శోభాయమానంగా ఉంటున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను చూడాలంటే ఎక్కడికో కొడైకనాలో కాశ్మీరో వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు. తెలంగాణ కాశ్మీరంగా అభివృద్ధి చెందుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే సరిపోతుంది. ప్రశాంత వాతావరణంలో ఒక్కరోజు గడిపిన చాలు అన్న సుందర దృశ్యాలే మనకిక్కడ శోభాయమానంగా కన్నవిందు చేస్తున్నాయి. కెమెరా పర్సన్ మల్లేష్తో నరేష్, టీవీ 9, ఉమ్మడి ఆదిలాబాద్.